చిలకమ్మా చిలకమ్మా నీ వచ్చేదారిలో చిన్న కుందేలుని చూసావా? చూడలేదే. అక్కడే ఉన్న రాయి మీద ఉంటేమో అనుకుంటా. బంటది అంటే మీ అందరికి భయం కదా. చిలకమ్మకి తెలుసు కదా నా పిల్లను ఎత్తుకుపోయింది దుర్మార్గుడు. వాడు ఉన్నంత వరకు ఈ అడవిలో జీవించలేము. ఇదిగో ఆ బండ కుందేలు వస్తుంది. ఆనక వచ్చిన బాగుండేది. దానికంటే దీనిదో పెద్ద ఇబ్బంది వచ్చే. మనతో ఉండకుండా వేరుగా ఉండటమే అహంకారం. మన కుందేలు జాతికి ఒక్క స్నేహమే లేదు. నిన్ను ఎవరు ఇక్కడ క్యారెట్ తినమని చెప్పింది ఎవరు? చూడు ఏమి చేస్తానో. ఒక్కసారిగా కోడి పిల్లలాగా విసిరాను. నా దారికి అడ్డు లేదు, నేను చెప్పినట్లే చేయాలి. మర్యాదగా నేను చెప్పినట్లు నడుచుకుంటే సరి, లేకపోతే నిన్ను కూడా గుంటలోకి విసురుతాను. పెద్దన్న, మేము ఏ తప్పు చేయలా? మరి ఎందుకు మమ్ములను బాధ పెడుతున్నావు? అవును, మరి తప్పు చేస్తేనే శిక్షించాలి. ఒరే, నీవు చెట్టు పైన పని చూసుకో చాలు, మా పిల్లల సంగతి నేను చూసుకుంటా. అహంకారమే ఉంది, తలలో ఏమి లేదు. ఇప్పుడు తిక్క కుదిరింది. పరిగెత్తు పరిగెత్తు, అలాగే పరిగెత్తు. అమ్మో చిలకమ్మ, మళ్ళీ కలుస్తా. మిత్రుడా, మళ్ళీ వస్తా. అయ్యో, నన్ను పట్టుకుంటుంది. అమ్మో 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 అమ్మో. Thank you.
పెద్దనను కాబాడుడకు దారి ఏమిటి? వాడు చావటమే మంచిది. అలాగ మాట్లాడవద్దు, అది కూడా మనలాంటిదే కదా. ఏనుగన్నా, ఆ కుండేలు మన కోసమే వస్తున్నాయి. వారికి ఏమిటో ప్రమాదం వచ్చినట్టుంది. ఏనుగన్నా, మాకు కొంచెం సహాయం చేయాలి. ఏమిటి మిత్రులారా? మాలో ఉన్న ఒక కుందేలును జిత్తుల నక్క తీసుకుపోయింది. అది ఆ బండరాయి మీద కూర్చుంది. జిత్తుల నక్కను చంపకుండా భయపెడితే చాలు. భయపెట్టుట అయితే మాకు ఇంకా పని లేదు. ఏమిటి, త్వరగా పద. హా, నేను వెళ్ళాలా? నీవు కూడా రా. మీరు రావటం మంచిది, లేకపోతే అంతే మరి. అవును, చూడలేము మరి. ఏనుకన్నా దండం, నీవు మాత్రం రాకపోతే ఆ నక్క నన్ను చంపేది. ఈ ఉపకారాన్ని నేనెప్పుడు మరువను. కృతజ్ఞతలు. ఈ కుందేలు సరి అయిన సమయంలో మాకు చెప్పడం మంచిది అయ్యింది. కృతజ్ఞతలు వీరిగే చెప్పాలి. క్షమించండి మిత్రులారా, నేను మిమ్ములను ఎంతో బాధించా. మీరు స్నేహముతో నన్ను రక్షించారు. కృతజ్ఞతలు. నేను ఇక ఎప్పుడు మిమ్ములను ఏమి చేయను. నన్ను క్షమించండి. మాకు పెద్దన్న మీద కోపం లేదు. అప్పుడు అంతటికి సంతోషమేనా? చాలా సంతోషం. కృతజ్ఞతలు ఏనుగన్నా. ఏమిటో నేను ఈ దారిలో వచ్చాను. చూడటానికి భయంగా ఉంటే ఈ అడవి. ఒక పని చేస్తా, పాట పాడుతూ నడుస్తా. అయ్యప్ప అప్పం నేది అప్పం చూసినంతనే నోరే ఊరు. చిన్న పిల్లలే ఇష్టమై తిన్ను, పెద్ద పిల్లలే మొత్తమే తిన్ను. ఏమైంది గాడిదా గారు, నడవటం లేదు? నడుము నొప్పిగా ఉందా? నీవేంటి అట్లా గారిస్తున్నావు? త్వరగా నడువు, సందకి ఇంకా చాలా దూరం ఉంది. మీరు వాడుకు ముందుకు పోలేరు, అక్కడే ఆగండి. ఎవరు అక్కడ? దేవుడా, బందిప్పుడు దొంగేము. అయ్యో రాక్షసుడు, రాక్షసుడు. నేను రాక్షసుడు కాను. రాక్షసుడు కాదా? అయితే ఎవరు? నేను భూతాన్ని. నా ముందు నిలుచున్న నీవు ఇప్పుడు నా పనివాడివి. ఇక నీకు రక్షణ లేదు. అయ్యో భూతమా, దేవుడా నన్ను కాపాడు. నేది అప్పాలు అమ్ముకోనా, సందకు పోవుచున్న సాధారణ మనిషి నేను. నాకు ఆ విషయం వద్దు. మంచివారా డబ్బున్నవారా నేను చూడను. ముందు వచ్చి నిలుచున్న వారినే తింటమే నా పని. నన్ను తిందే నా భార్య పిల్లలు అనాథలు అవుతారు.
కావాలి అంటే అమ్ముకొనే నేది అప్పాలు నీకు ఇస్తాను. నా దగ్గర ఉన్న నేది అప్పాలు బాగుండాయని అందరూ చెబుతారు. ఒక్కటో రెండో తిని చూడు. భలేగా ఉన్నాయి. ఇలాంటి నేది అప్పాలు ఇంతకు ముందు నేర్చలేదు. ఈ నేది అప్పాలు మొత్తం నాకు కావాలి. అయ్యో భూతం, ఈ నేది అప్పాలు నేను సంతలో అమ్మటానికి పోతున్నా. ఇవి వదిలేసిపోతే డబ్బు లేక నా కుటుంబం జీవించాలేము. ఏమీ నాకే ఎదురు చెప్పుతున్నావు? నేను ఈ గాడిదనే తింటే. అయ్యో వద్దు, గాడిదను తినద్దు. అయితే గాడిదకు బదులు నిన్నే తింటా. నిన్నే మరి. నేను ఆగలిగి ఆగలేను. మాటలకు సమయం లేదు. నేను తింటానికి వస్తున్నాను. కాపాడుకొన ఉపాయం చెయ్యాలి, లేకపోతే భూతం వదలదు. ఏమైనను ఒక ఉపాయం చెయ్యాలి. ఏమిట్రా నీవు ఆలోచిస్తున్నది? నేనా? ఏమీ ఆలోచించడం లేదు. భూతాలకు మంత్రశక్తి ఉంటుందని విన్నాను. నిన్ను చూస్తే అలాగా అనిపించుడులేదే. అప్పుడు నన్ను చూస్తే నీకు ఏమనిపిస్తుంది? దరిద్రోహ పట్టి దారిలో తిరిగి చూడ్డా ఒక్క పిచ్చి భూతం. మంత్రమో తంత్రమో ఏమీ తెలీదు. ఆపు, నా గురించి ఏమి అనుకుంటున్నావు? నాకు మంత్రశక్తులు లేవనా? నాకేగా చూడము. ఆహా, చాలా తెలుసు. అవును, నాకు అన్నీ తెలుసు. ఇంకా కావాలంటే చూపిస్తా. అయ్యో, ఇంకేమి వద్దు, ఇప్పటికే నాకు భయం వేసింది. దేహంతో పాటు నాకు శక్తి కూడా వస్తుంది. అవునా? అక్కడ చూస్తే పొట్ట తక్కువగా ఉంది. నీకు శక్తి తక్కువగా ఉంది కదా. నాకు పొట్ట ఉన్నా లేకపోయినా నాకు శక్తి ఏమాత్రం తగ్గదు. ఏమైనను నా శరీరం తగ్గించి చూపుతా చూడు. ఇదిగో చూడు. ఇప్పుడు నీవు చిన్న భూతంలా ఉన్నావు. ఇంకా చిన్నగా అవ్వగలను. ఈ చిన్న సీసాలోకి మారు. అలాగే. నా దగ్గర ఉన్న సీసాలోకి పోయి మారి చూపించు. అప్పుడు మంత్రశక్తి ఉన్నదని నమ్ముదా. ఇదిగో చూడు మరి. బళ్ళా, నీకు మంత్రశక్తి బాగా ఉన్నది. ఏమైనా నీ బుద్ధిని చూపించావు. ఏ